నమస్కారం, సిటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సామాజిక మార్పు జనసేనతోనే సాధ్యం. తిరుపతిలో శాంతియుత వాతావరణ పరిరక్షణకు జనసేనను గెలిపించండి. రౌడీలకు, దగాకోరులకు, దోపిడీదారులకు బుద్ధి చెప్పండి. జనసేన అభ్యర్థి డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు నిబంధనలు విధిగా పాటించాలి. పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియను ప్రణాళికబద్ధంగా అధికారులు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పోలింగ్ అధికారుల పనితీరు పారదర్శకంగా ఉండాలి. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్. టీడీపీలో సుదీర్ఘంగా పనిచేశా, న్యాయం జరగలేదు, ఎన్నో అవమానాలు పడ్డాను. టీడీపీకి రాజీనామా చేసి ఆదివారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ఎస్సీవీ నాయుడు. శేషాచల అటవీ ప్రాంతంలో కారు చిచ్చు, బుగ్గిపాలవుతున్న అరుదైన వృక్ష జంతు సంపద. మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. 200 హెక్టార్లు కాలిబూడిదైన అటవీ ప్రాంతం. ఇక వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పోలింగుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ను అందజేస్తామన్నారు. అబ్జర్వర్లు నియోజకవర్గాలకు వచ్చినప్పుడు ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి విషయాలను ఎన్నికల నిర్వాహకులు అబ్జర్వర్లకు విపులంగా తెలియజేయాలని చెప్పారు. ఏప్రిల్ 11వ తేదీ నిర్వహించబోయే సార్వత్రిక ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్లను ఒకసారి వారికి చూపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారాలపై ఎన్నికల కమిటీ ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియను ఒక ప్రణాళికబద్ధంగా చేపట్టాలన్నారు. రాష్ట్రంలో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళా సంక్షేమంతో పాటు రేషన్ కు బదులు మహిళా ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయడంతో పాటు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తిరుపతిలోని కొర్లగుంటలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరిగి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన ప్రజలకు అందిస్తామని అన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో రౌడీయిజం, దౌర్జన్యం, దగాకోరుతనం, లంచగొండితనం వంటి వాటిని నిర్మూలించి ప్రజలకు సుపరిపాలన అందిస్తానని డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్ర సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ, ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఒక విజన్తో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని, భావితరాల వారి శ్రేయస్సును, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ కృషి చేస్తోందని డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. కొర్లగుంటలో జరిగిన ఇంటింటా జనసేన ప్రచార కార్యక్రమంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజారెడ్డి, సుభాషిణి రాయల్, ధనకుమార్, కృష్ణ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలు నన్ను ఆదరించారు, భగవంతుడు ఆశీర్వదించాడు. నాకు వచ్చినటువంటి అవకాశం కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రారంభించినటువంటి భగవంతుడు నాకు సేవ చేసే అవకాశం ఇచ్చాడు. తిరిగి నాడు సమర్థుడు, అవినీతిగా ఏ పరిస్థితుల్లో దారివ్వడం, ఈనాడు ఉన్నటువంటి రాజకీయాలు ఒక్కసారి ఆలోచించుకుంటున్నా, మీకు ఫ్రాక్షన్ లీడర్స్ కావాలా, అవినీతితో కోట్లు కోట్లు సంపాదించడం కావాలన్నా, నేను అడుగుతున్న ఒక మాట, ఈ ముగ్గురు అభ్యర్థులను ఒకసారి చూడండి, ఎవరెలాంటి వాళ్ళు ఆలోచించండి. మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి పవిత్రత, ప్రశాంతత అందించేటటువంటి శక్తివంతమైనటువంటి పాలనిస్తాను, అభివృద్ధిలో ముందుంటాను. ఎక్కడ కూడా మీరు ఫ్రాక్షన్లో ఎవరలేదు, ఏ పార్టీలో కూడా నాకు వివాదం లేదు, ఏ నాయకుడితో కూడా నాకు వివాదం లేదు. ఉద్యోగులకి ఎక్కడనే చేజాపం, రేట్ చేతిలే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాను.
కాబట్టి ప్రజలందరూ కూడా తిరుపతి ప్రజలు ముఖ్యంగా కొర్లగుంట నా టైం అభివృద్ధి అయింది ఎక్కడ ఒక్క సెంట్ గ్రాంట్ చేయలేదు నేను నాకు అలాంటి అవసరం పడలేదు కాబట్టి యావత్ ప్రజానికం మన కోసం మన పట్టణం కోసం మన బిడ్డల కోసం తిరుగుతున్నటువంటి పట్టణం కరీగా వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పాదాలు జంతున్నటువంటి మనమందరం మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం జనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అనంత వీధిలో ఇంటింట ప్రచారం జరిగింది. రాష్ట్రంలో అవినీతి రహిత సమాజం ఏర్పాటు ఒక జనసేన పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని అన్నారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేనను గెలిపించాలని కోరారు. అనంత వీధిలో మహిళలు కర్పూర హారతులు పట్టి అపూర్వంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రశాంతతకు ప్రాధాన్యత కల్పిస్తూ దోపిడీదారులకు రౌడీలకు తగిన బుద్ధి చెప్పాలని చదలవాడ కృష్ణమూర్తి కోరారు. ప్రజలు గుర్తించాలని ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో జనసేనకు ఓటు వేసి రాజకీయంగా సామాజికంగా మార్పుకు తోడ్పడాలని ఆయన కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజారెడ్డి, ధనకుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలియనప్పుడే నాకు సహాయం చేశారు. నేనేందో నా పరిపాలన దక్షిత ఏందో నా అల్లుళ్ళు రారు, నా కూతుళ్ళు కనబడరు, నా వెనక ఎవరో కనబడరు. ఈరోజు జరిగే పరిపాలన సుపరిపాలన కాదని, సొంత పరిపాలన, అవినీతి పరిపాలన. భర్త చనిపోయాడు, తెలియనప్పుడే నాకు సహాయం చేశారు. నేనేందో నా పరిపాలన దక్షిత ఏందో నా అల్లుళ్ళు రారు, నా కూతుళ్ళు కనబడరు, నా వెనక ఎవరో కనబడరు. ఈరోజు జరిగే పరిపాలన సుపరిపాలన కాదని, సొంత పరిపాలన, అవినీతి పరిపాలన. భర్త చనిపోయాడు. ఇది ఇలా ఉండగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం గుత్తివారిపల్లి దళితవాడ గ్రామంలో జనసేన ప్రచార కార్యక్రమం ముమ్మనంగా జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన అభ్యర్థి నగరం వినుత యువతను ఆకట్టుకునే విధంగా తన ప్రచారాన్ని సాగించారు. ఈ సందర్భంగా వినుత మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గ్రామాల్లో ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. సాయంత్రం సంతలో టీలని పంపిణీ చేస్తూ విశేషంగా ఆకట్టుకుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని చిత్తూరు పార్లమెంటరీ జనరల్ అబ్జర్వర్ వైభవి కాల్రియస్ సూచించారు. చిత్తూరు జిల్లా పార్లమెంటు పరిధిలోనే రమణప్ప గారి పల్లెలో పోలింగ్ బూతులను, అలాగే ఈవీఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూములను శనివారం రిటర్నింగ్ అధికారి మహేష్ కుమార్ నాగాలాండ్ డీజీపీ రూపిన్ సింగ్లతో కలిసి ఆయన పరిశీలించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. తహసీల్దార్ హరికుమార్కి పలు సూచనలు చేశారు. సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. గతంలో పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఘటనల గురించి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పోలింగ్ రోజున తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఆరోహణరావు, ఏఎస్ఓ మధుసూదన్ రావు, సురేష్, ప్రభాకర్, రాజు, విఆర్ఓలు పాల్గొన్నారు. Yes, sir, this place. So for every counter we have 5 in one counter, sir. And in each counter you have a polling station, right? Which we have made for 2 or 3 POs and APOs. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్సీపీలోకి వలసలు వెళుతున్న తరుణంలో శ్రీకాళహస్తి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు ఆదివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇన్ని రోజుల నుంచి తెదేపాలో కార్యకర్తలతో, నాయకులతో ఎన్నో అవమానాలు పడ్డానని అన్నారు. అయినా టీడీపీలో తనకు ఎటువంటి న్యాయం జరగలేదు, కనుకనే పార్టీ శ్రేణులతో మాట్లాడి వైసీపీలో చేరడం జరుగుతుందని అన్నారు. చాలా రోజులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. టీడీపీ అధిష్టానమునకు రాజీనామా లేక పంపుతామని అన్నారు. ఆదివారం గూడూరులో జరిగే బహిరంగ సభలో జగన్ సమక్షంలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు మీరు మాకొక్కటే ఈ బాధను మీ ద్వారా మేము సమాజానికి, మన ప్రాంతానికి, చుట్టుపక్కల నియోజకవర్గాలకి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గూడూరుకు వస్తున్నాడు. మేమందరికి కూడా ఎవరైతే ఉన్నారో
మా అభిమానులు పార్టీలో అన్యాయం జరిగినటువంటి ఎంతోమంది నాయకులు అందరూ కూడా రేపు బయలుదేరి గూడూరుకు పోయి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా అందరం పార్టీలో చేరేటటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడికి పోయేసి రేపు అందరం కూడా పార్టీలో చేరేదానికి ఏకగ్రీవంగా అందరం కూడా తీర్మానించుకోవడం జరిగింది. ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారని కోటి ఆశలతో ఓటు ద్వారా శాసనసభకు పంపించిన ప్రజలను సిట్టింగ్ ఎమ్మెల్యే మోసం చేశారని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రామచంద్రపురం మండలంలోని అన్ని పంచాయతీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పంచాయతీలో పులివర్తి నానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ నాయకులు అయినా ప్రజలను ఆదుకుంటారని ఓట్లు వేయడం జరుగుతుంది, కానీ చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అవినీతికి పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయ నాయకులకు చర్మగీతం పాడి ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని ఆకాంక్షించారు. తన పట్ల ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనని భావోద్వేగంగా ప్రసంగించారు. ముఖ్యంగా ఈ గతంలో ఒకసారి కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఈరోజు ఎలక్షన్ నిమిత్తం మీ దగ్గర ఒక అన్నదమ్ముల్లాగా మీ దగ్గరకు వస్తున్నాను. ఒకటి గుర్తుంచుకోవాలమ్మా, మీరందరూ కూడా ఇక్కడ ఉన్న మహిళా సోదరు మనులందరూ కూడా ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన చంద్రగిరి నియోజకవర్గం బాగుండాలన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఆయన ఉంటేనే మళ్ళా మనం బాగుంటాం. రేపు ఇంకొక పార్టీ వచ్చినా ఇంకొక వ్యక్తి వచ్చినా కూడా రేపు మనకు వచ్చే ఏ పథకాలు కూడా మీకు అందుబాటులో ఉండవు. అవన్నీ కూడా మీరు గమనించాలి అమ్మా. మొన్న పసుపు కుంకుమ కింద మీకు అందరికి వచ్చింది కదమ్మా డబ్బు, రెండు విడతలు, మూడవ విడత కూడా ఇస్తున్నారు. దీన్ని ఎవరమ్మా ఇచ్చింది మీకు? ఏమ్మా చంద్రబాబు నాయుడు గారు మీకు సొంత అన్నదమ్ముల్లాగే కదా. అదే విధంగా ఆయన తరఫున మేము నిలబడ్డాము చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అదే విధంగా ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ శివప్రసాద్ గారు నిలబడినారు. రెండు ఓట్లు మీరు మాకు సైకిల్ గుర్తుపై ముద్రించి మీరు గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. మా ఒకసారి ఆలోచించండి, ఈ బొప్పరాజుపల్లిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు సభాముఖంగా అందరికి కూడా తెలియజేస్తాను. మీకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీకు అందుబాటులో ఉంటానమ్మా. ఏ టైం అయినా సరే నాకు ఫోన్ చేయండి, నాయకులకు చెప్పండి, నేను వచ్చిపోతా ఉంటా. మీరు మనం ఎవరికి భయపడాల్సిన పనిలా, మన అట్లా భయపడాల్సిన రీతిలో ఉండాల్సిన పనిలా. మీకు ఏమైనా చెప్పండి, మేము ఉంటాం, దగ్గరుండి చేసుకుంటాం. అదే విధంగా రేపు జరగబోయే ఏ ఎలక్షన్ తర్వాత జరిగే ఏ లోన్స్ కానీ ఏది కానీ మీకు ముందుండి కూడా అన్ని కూడా మేము చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఒకటి గుర్తుంచుకోవాలమ్మా, 4.5 సంవత్సరం మన ఎమ్మెల్యే గారు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎలక్షన్ లో నిలబడటం జరిగింది, ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. 4.5 సంవత్సరంలో ఎప్పుడైనా మన గ్రామాలు పర్యటించారమ్మా? ఎప్పుడైనా పర్యటించారా? ఈ రోజు ఎలక్షన్ వచ్చింది కాబట్టి వచ్చారు. ఒకసారి ఆలోచించండి, ఆయనకి ఎమ్మెల్యేగా ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి? అన్ని సదుపాయాలు పొందుతూ కూడా మన ప్రజల దగ్గర రాలా. కానీ నేను 4 నెలల్లో మీ దగ్గరికి వచ్చా, 4 నెలల్లో మండలానికి సంబంధించి ఎటువంటి పనులైనా కూడా అన్ని కూడా అభివృద్ధి. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వినీల్ తన తండ్రి చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని గెలుపు కోసం పాత్వకాల్వ వేదాంతపురం పంచాయతీలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ముందస్తుగా నాని విద్యార్థుల సంబరాలను పాత్వకాల్వల్లో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం అభ్యర్థిగా నిలిచిన తన తండ్రిని గెలిపించాలని ప్రజలను కోరారు. తన తండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందాలని, గ్రామంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే కారణమని చెప్పారు. బడ్జెట్లో మన చంద్రబాబు నాయుడు గారు ఇంత చేస్తున్నారంటే ఆయనకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. అలానే పసుపు కుంకుమ స్కీమ్ చూస్తే ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకి 10,000 రూపాయలు లెక్కనిస్తున్నారు. మన ఈ రాష్ట్రంలోనే ఇలాంటి పథకం ఎక్కడ పెట్టలేరు కూడా, మన దేశంలో కూడా పెట్టలేదు. చంద్రబాబు నాయుడు ఒక్కరే చేస్తున్నారు ఇంత లోటు బడ్జెట్లో కూడా. ఈ స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా మా నాన్నగారు 10,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. దానిలో ఏ డౌట్ లేదు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఈ రోజుకి పంచాయతీకి వచ్చి మీ సమస్యలను ఏమి అడగలే. ఆ రోజు 2014 ముందు వచ్చారు, ఓట్లు అడిగారు, వెళ్ళారు. దాని తర్వాత వచ్చి పంచాయతీలో ఏమ్మా నేనే మీ ఎమ్మెల్యే, మీకు ఏదైనా సమస్యలు ఉందా అని అడిగే రోజులు లేదు. అదే మా నాన్నగారు
మూడు నెలల ముందు వచ్చారు. వచ్చి ప్రతి పంచాయతీకి వెళ్ళినారు. ఈ తక్కువ సమయంలో ఆయనకి ఎన్ని పనులు చేయాలో, ఆయన చేతిలో ఆయన పరిధిలో ఎన్ని ఉన్నాయో అన్ని చేశారు. సో ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము, దానిలో నో డౌట్. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు 6,000 రూపాయలు అందజేస్తారని, 4 సిలిండర్లు ఉచితంగా సరఫరా చేయనున్నారని తిరుపతి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రమీలమ్మ అన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా తిరుపతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రమీలమ్మ శనివారం హరేరామ హరేకృష్ణ రోడ్డులో ప్రచారం నిర్వహించారు. డి టైప్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ప్రమీలమ్మ ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద బడుగు బలహీన వర్గాలకు మంచి జరిగేలా రాహుల్ గాంధీ పరకాల పథకాలు రూపొందించారని తెలిపారు. పేదల కుటుంబాలకు నెలకు 6,000 రూపాయల చొప్పున అందజేయడంగా ఉన్నారని తెలిపారు. అలాగే ఈఎస్ఐ విధానాన్ని పాత పద్ధతులు అమలు చేయనున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనుందని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చారని అన్నారు. తనకు ఒకసారి అవకాశం కల్పించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి ఈ యొక్క 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ మహిళలకు కూడా ప్రవేశపెట్టారు. ఇక చిన్న ఉద్యోగస్తులు కానీ పెద్ద ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులకు ఈ పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి మధ్యలో వచ్చి జ్వరపడింది. అంటే మనం ఎంత డబ్బులు పెడితే ఉండేదే అంతంత మాత్రపు జీతాలు, ఆ జీతంలో వీళ్ళు సేవ చేసుకున్నంత మళ్ళీ వాళ్ళు సేవ చేసి పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసేసి పాత పద్ధతిలో పెన్షన్ను అమలు చేసేదానికి కూడా రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు ఈ విషయాన్ని ఆలోచన చేసి హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై డాక్టర్ చింతామోహన్ గారు పార్లమెంటుకు, అసెంబ్లీకి ప్రమీలమ్మ నేను నిలబడి ఉన్నాము. తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓట్లను హస్తం గుర్తుపై వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, సమస్యను పరిష్కరిస్తామని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచి ప్రమీలమ్మను గెలిపించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ రెడ్డి, నయనారు శ్రీనివాసులు, వెంకట నరసింహులు, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు. వెంటనే తీయిస్తామని చెప్పని, అదేవిధంగా ముఖ్యంగా స్థానికులకి తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి నెల మొదటి వారం కల్పించిన ఘనత చింతామోహన్ గారికే దక్కుతుంది. ఈరోజు చింతామోహన్ గారు, అదేవిధంగా ప్రమీలమ్మ గారిని ఓట్లేసి గెలిపిస్తే స్థానికులకి శ్రీవారి దర్శనం సులభతరం చేస్తాం. ప్రతి నెల కూడా స్థానికులంతా కూడా స్వచ్ఛందంగా ఆధార్ కార్డు చూపించి తిరుమల శ్రీవారిని దర్శించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామని చెప్పని, టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా విజ్ఞతతో ఆలోచించి తిరుపతిలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. తిరుపతి పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భవానీ శంకర్ తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్ర అభివృద్ధికి బీజేపీ గతంలో విరివిగా నిధులు మంజూరు చేసిందన్నారు. తిరుపతి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భవానీ శంకర్ శనివారం ఉదయం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తిరుపతి గాంధీ రోడ్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మొదట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి షాప్కు వెళ్లి బీజేపీ కరపత్రాలను పంచిపెడుతూ తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి ప్రభుత్వం స్మార్ట్ సిటీ పేరిట నిధులు మంజూరు చేసిందన్నారు. భూగర్భ డ్రైనేజీ పారిశుద్ధ్యం, ఇతర మౌలిక రంగాలకు పెద్దపీట వేసిందన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా 100 కోట్లకు పైగా కేటాయించిందన్నారు. తనను గెలిపిస్తే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈరోజు మాలాంటి న్యాయవాదులకు కానీ ప్రోత్సహించేందుకు ఈరోజు అభ్యర్థిగా ప్రకటించక మేము ఎంతో గర్విస్తున్నాం. ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పార్టీలు నాయకులు చూస్తే ఏ రోజు ఏ పార్టీలు ఎవరుంటారో ఎవరికి తెలీదు. ఇక్కడ సీటు రాకపోతే అక్కడ ఉంటారు, అక్కడ సీటు రాకపోతే ఇక్కడ ఉంటారు. కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు ఏమి చేయరు, ప్రజల సమస్య గురించి వాళ్ళు పట్టించుకోరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల గురించి ఆలోచించి, ప్రజా సమస్యల గురించి తెలిసిన వయసు ఉన్న పిల్లకాయలకి వేస్తే కష్టపడతారని ఈరోజు నవతరాన్ని ఉత్సాహపరిచేందుకు ఈరోజు పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు మాకు ఈ అభ్యర్థిగా ప్రకటించేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, అధ్యక్షుడు అమిత్ షా గారికి కానీ, మా భారతీయ రాష్ట్ర జిల్లా నాయకులకు కానీ నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు తిరుపతి ప్రజలను కోరుతున్నది ఏమనగా, భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి. ఈ తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధిని ఇంకా వేగంగా అభివృద్ధి చేసి తిరుపతిని ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా తీర్చిదిద్దామని చెప్పి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను. దయ ఉంచి ప్రజలందరూ
నాకొక్కసారి ఓటేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. పారదర్శక పాలన కోసం నిజాయితీ కలిగిన అభ్యర్థిని బీజేపీ భరిలో దింపిందని న్యాయవాదిగా పనిచేస్తున్న భవానీ శంకర్ ను గెలిపించాలని నాయకులు ఆకుల్ సతీష్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు శాంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు యువతకి ఉత్సాహంగా ఉండేందుకు మంచి అభ్యర్థిని భవానీ శంకర్ అనే న్యాయవాదిని ఈరోజు సమాజ సేవ చేస్తూ ఉన్న అతన్ని గర్వంతో అతనికి ఇచ్చారు. అతన్ని మనమందరము కూడా మంచి ఇదేసి ఓట్లేసి మనము అసెంబ్లీకి పంపించామంటే మనకి ఇక్కడ మంచి ఇది డెవలప్మెంట్ ఇది వస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు స్మార్ట్ సిటీ కానీ అమృత్ పథకం కానీ ఇటువంటివన్నీ చాలా ఇచ్చినారు. స్మార్ట్ రైల్వే స్టేషన్ ఇటువంటివన్నీ ఇచ్చినారు. దేనిలోనూ కూడా అవినీతి లేకుండా పరిపాలించే బీజేపీ మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా బీజేపీకి చేస్తాను అనేసి మాకు మాట ఇస్తున్నారు. మంచి మెజారిటీతో కానీ మనం పంపించామంటే మనం ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అనే నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASER, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSP, DCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డు హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. భారత్ నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న సునీల్ VIP బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయన ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శేషాచల అడవుల్లో కారుచిచ్చు అంతకంతకు విస్తరిస్తోంది. శేషాచల అటవీ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. చామల రేంజ్ అటవీ ప్రాంతంలోని గాడికోన్ అటవీ ప్రాంతం వద్ద నిన్న ఉదయం మొదలైన కారుచిచ్చు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. దట్టమైన లోయ ప్రాంతంలో నుంచి ఉవ్వెత్తుతున్న మంటలు ఎగసిపడుతుండటంతో అక్కడికి ఫైర్ సిబ్బంది వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అటవీ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, వేడి గాలులకు మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో ఫారెస్ట్ సిబ్బంది మంటలను అదుపులోకి తేలేకపోతున్నారు. మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఇప్పటికే దాదాపు 200 హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు అటవీ అధికారులు తెలుపుతున్నారు. మంటలను ఆర్పేందుకు ఇతర ప్రాంతాలలోని అటవీ సిబ్బందిని కూడా ఘటనా స్థలానికి తరలిస్తున్నారు. మంటలు ఎప్పుడు అదుపులోకి రావచ్చో మాత్రం అధికారులు చెప్పలేకపోతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ నాయకులతో ఎంపీ శివప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ నాయకులు ఎంపీ శివప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నానిని అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడికి కానుకగా ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ప్రచార భేరిని మోగించడానికి, గ్రామంలోకి వెళ్ళడానికి సంసిద్ధమై దానికోసం టైం కోసం వేచి చూస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ చూసిన తర్వాత నాలో మరింతగా నమ్మకం పెరిగింది. చంద్రగిరిలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచ రాజకీయ నవ వైతాళికుడు. ఆయన అంటే చరిత్ర అనేది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ముందు ఆ తర్వాత అని చెప్పుకునే రోజులు వస్తాయి. నేనైతే నా మనసులో ఒకటి ఉంది, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాటలో చివరిలో సింహరసు దీప్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారుమోగేదాకా నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం, జై తెలుగు తల్లి అంటాం.
రాబోయే కాలంలో పాఠ్యాంశాలలో ఈ పదం కూడా చేర్చాలని చేరుస్తారని నేను నమ్ముతాను. ఏంటది కుమ్మరసు దీప్తి కృష్ణరాయల కీర్తి చంద్రబాబు కష్టం మా చెవుల రెండుమని మారుతూ ఒకేదాకా. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ముమ్మరంగ ప్రచారాన్ని నిర్వహించారు. రేణిగుంట మండలానికి ఈశాన్య దిక్కుగా ఉన్న కృష్ణాపురం గ్రామం నుంచి శనివారం శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కృష్ణాపురం, ఎస్యూపురం, మల్లవరం, గుత్తివారిపల్లి, వెదళ్ల చెరువు, గురువరాజుపల్లి పంచాయతీలో సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధిపై మంచి పట్టు ఉన్న తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మల్లవరం గ్రామంలోకి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టను. అన్ని గ్రామాలు తిరగాల, ఓటు తిరగాల, మీరు అనుభవించే కష్టం నేను తెలుసుకుంటే అక్కడ మేము బాగా చేసి చేయగలుగుతాం. నేను మీరందరూ ఒకటే మాట చెప్పదని ముగించుకున్నా, నా మీద నమ్మకం పెట్టుకొని ఒకటే ఒకసారి ఓటు వేయండి, రెండోసారి ఓటు వేయద్దు. ఎందుకంటే నేను చేసే అభివృద్ధి చూసి తప్పకుండా మీరే ఓటేస్తారని చెప్పి తెలియజేసుకుంటాం. అందరూ చల్లని ఆశీస్సులు చిత్తూరు నగరంలో వైఎస్ఆర్సీపీ చేపడుతున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు ప్రజలను అభ్యర్థించారు, ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. చివరకు తన వంతు నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనకు ఒక అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు చంద్రశేఖర్, యువత అధ్యక్షులు రాహుల్ రెడ్డి, నాయకులు రాజశేఖర్ రెడ్డి, శేఖర్ పలువురు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు, అమలు కాలేదు. ఈ రోజు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని సంవత్సరం ముందు చిత్తూరు పాదయాత్రలో చెప్తే ఇప్పుడు 2 నెలల ముందు నేను 2,000 ఇస్తానన్నాడు. ఆ 2,000 కూడా తిప్పికొట్టి నేను చెప్పిన దాన్ని కాపీ కొట్టాడనే ఉద్దేశంతో నేను 2,000 ప్రజలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ప్రతి ఒక్క మహిళా సోదరికి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాననేసి కూడా, నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. చదువులకు ఎంత డబ్బులు ఖర్చు అయినా ఇస్తానన్నారు. ఒళ్ళు బాగాలేకపోతే ఎంత ఖర్చు అయినా నేను బాగు చేస్తానని జగన్ అన్న చెప్తున్నాడు. ఏది రాజశేఖర రెడ్డి చెప్పిందంతా చేశాడు, ప్రజలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పిందంతా చేస్తాడు, ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఈసారి మన జగన్ అన్నను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్క విలేజ్లో కానీ ప్రతి ఒక్క పట్టణంలో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తాం. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని జంగాలపల్లి శ్రీనివాసుల్ని, అదేవిధంగా రెడ్డప్ప ఎంపీ అభ్యర్థిని దళిత్ సోదరుడు రెడ్డప్ప, దళిత్ సోదరుడు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ ఆయనకు, జంగాలపల్లి శ్రీనివాసులు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తామనేసి కూడా గెలిపిస్తాము. 2 సార్లు చంద్రబాబు నాయుడు డబ్బు తీసుకొని మోసపోయాము. చంద్రబాబు నాయుడు తెలియకుండా తప్పు చేసాం. పోయినసారే మీకు ఓటేసి గెలిపించి ఉండాలా, ఈసారి మేమున్నాము అని కొన్ని వార్డులు అయితే టీడీపీకి ఓట్లు కూడా గల్లందయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈసారి మా యొక్క నమ్మకము, ప్రజలు ఇచ్చే ఆదరణ చూసి మాకు ముఖ్యంగా జేఎంసీ గారు ఈసారి అత్యధిక మెజార్టీ గెలుస్తారని మేము అందరూ ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రజలు కూడా మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము కాకుండా ప్రజలందరికీ కూడా మేము వాళ్ళ యొక్క పరిస్థితులు ఏదేది వాళ్లకు వసతులు లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా మేము కల్పిస్తాము. 4 నెలల్లోనే జేఎంసీ గారు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా అందరూ నమ్మి ప్రతి గ్రామంలో కానీ, ప్రతి వార్డులో కానీ, ప్రతి వీధుల్లో కూడా జేఎంసీ గారు ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే మేము చేస్తాము అని వాళ్ళు మా వింటున్నారు. కాబట్టి మేమందరం కూడా మరీ ప్రజానీకాన్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్. రేణిగుంట మండలం జీ పాల్యం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి, శ్రీవాణి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రేణిగుంట మండల పరిధిలోనే జీపాలెం, నల్లపాలెం, కృష్ణయ్య కాలువపాలెం, ఆదర్శపాలెం, కోనకల్ల, కుర్రకాలో తదితర గ్రామంలో శనివారం ఇంటింటికి తన భర్త మధుసూదన్ రెడ్డిని గెలిపించాలని, ఎమ్మెల్యేగా గెలిపించాలని శ్రీవాణిరెడ్డి కోరారు. ముందుగా గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు.
గ్రామాల్లో మహిళలు శ్రీవానికి కర్పూర్ హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుమల రెడ్డి, మండల కన్వీనర్ హరి, సునీల్ రాజారెడ్డి, రానెమ్మ చెన్నకేశ్వర్లు, చల్వారెడ్డి, హేమంత్, మురుగ, మురళి, వెంకటరామయ్య, భాస్కర్, మురుగయ్య తదితరులు పాల్గొన్నారు. సత్తివేడి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెనుబాల చంద్రశేఖర్ నారాయణవనంలో పర్యటించారు. శనివారం నారాయణవనం మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వెళుతూ ఓటర్లను పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తమ వీధుల్లోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి పెనుబాల చంద్రశేఖర్కు మహిళలు కర్పూర హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే తొలి సంతకం రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చేయనున్నారని, అంతేకాకుండా ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 72,000 రూపాయలను అందించి వారి జీవితాలకు భరోసా ఇవ్వనున్నారని తెలిపారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, చేనేత కార్మికుల రుణమాఫీతో పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చే రాజకీయ పార్టీలకు ఓటు వేయాలని ఉద్యోగులకు ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అధికారంలోకి రాగానే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చే రాజకీయ పార్టీలకు ఉద్యోగుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాఘవులు ఆధ్వర్యంలో చిత్తూరు ఏపీ ఎన్జీఓ సంఘం కార్యాలయంలో వారిని ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమానికి మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే పాలకులు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ సంఘం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సమస్యను పరిష్కరించలేదన్నారు. అయితే బీఆర్సీ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కొన్ని కారణాల వలన ఆలస్యం కావడంతో 20% మధ్యంతర భృతి ప్రకటించిందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్న ఆస్తిని వదిలి అమరావతికి వచ్చామని, దీంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కావాలని అడిగిన వెంటనే స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వం జియోను విడుదల చేసిందన్నారు. అదేవిధంగా మహిళలకు ప్రసూతి సెలవులు సాధించుకుందామని తెలిపారు. మహిళలకు చైల్డ్ కేర్ సెలవులను సీఎం చంద్రబాబు నాయుడు 2 నెలలు ఇస్తామని చెప్పారన్నారు. అయితే సెలవులను 2 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేలాది మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్దతిపై అభద్రతా భావంతో పనిచేస్తున్నారని, గుంటూరు విశాఖపట్నం జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏను ఇవ్వడంతో పాటు తిరుమల తిరుపతి వంటి ధార్మిక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పనిభారం ఎక్కువగా ఉన్నందువలన వారికి కూడా 30% ఇవ్వాలన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని సాగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11న ఎన్నికలలో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఓటు ఆవశ్యకతను వివరించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర కార్యదర్శి బండి శ్రీనివాస్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు రాఘవులు తదితరులు పాల్గొన్నారు. బేసిక్ తో పాటు దాని మీద ఇచ్చేటువంటి అలవెన్సెస్ కూడా కొంతమందికి ఇవ్వలేదు, ముందు ఇచ్చేవాళ్ళు. అలాంటి అలవెన్సెస్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. అది కూడా కొన్ని ఈ ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. మరి క్యాబినెట్ దాకా కూడా తీసుకొచ్చారు, ప్రభుత్వం ఇవ్వడానికి కూడా అంగీకరించింది కాబట్టి దాన్ని కూడా త్వరలో మరి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులందరినీ కూడా ఎన్నికల డ్యూటీలలో నిమగ్నం అవుతారు కాబట్టి ఏదైతే మరి రాజ్యాంగం మనకు ప్రసాదించిందో, ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి ప్రసాదించింది, ఆ ఓటు హక్కు అనేది అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మా ఉద్యోగ సోదరులందరికీ కూడా కోరుతున్నాం. అదేవిధంగా రూరల్ ఏరియా కానీ అర్బన్ ఏరియా కానీ ఎవరైనా కానీ కొంతమంది ఈ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. వాళ్ళందరినీ ఓటు హక్కును ఉంచుకున్నాడే మరి సిస్టమేటిక్గా ఒక మంచి రూరల్ని ఎన్నుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగిగా మీరు ఎడ్యుకేటెడ్గా అందరికీ ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పేసి కూడా మా ఉద్యోగస్తులకు కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో పట్టుబడిన మద్యం డంపుకు సంబంధించి వారికి సరఫరా చేసే మద్యం దుకాణాలను పలమనేరు ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. వీకోట మండలం కుంబార్లపల్లి మామిడి తోటలో వైసీపీకి చెందిన నాయకుడి పొలంలో 170 మద్యం కేసులు సీజ్ చేసిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి పొలం యజమాని శ్రీరాముల రెడ్డితో పాటు వారికి మద్యం సరఫరా చేసిన 3 మద్యం దుకాణాలపై కేసు నమోదు చేశారు. పలమనేరు ఎక్సైజ్ సిఐ జవహర్ నేతృత్వంలో వీకోటకు చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు 3 దుకాణాలను సీజ్ చేశారు.
ఒకటి వెన్నెల వైన్స్, రెండు రాజా వైన్స్, మూడు మాధవ వైన్స్ లో సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని సైతం సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వ నిబంధనలను ఈ మేరకు ఈ కేసులో బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తప్పవని వీకోట సీఐ వెంకటరమణ రెడ్డి హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా భారీగా మద్యం డంపులు దొరకడం పట్ల రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 170 బాక్సులు లిక్కర్ బాక్సుల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ లిక్కర్ బాక్సుల పైన ఉన్న హీల్స్ ఆధారంగా వ్యారీ ట్యాబ్ ద్వారా వెనిలా వైన్స్ మరియు మాధవ వైన్స్ నుండి ఆ స్టాక్ సప్లై అయినట్టు తెలిసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ మూడు షాపులను ఇప్పుడు సీజ్ చేశాము. ఇక్కడ సుమారు 20 లక్షల రూపాయల సరుకులు సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ వడ్డెర్లను ఓటు బ్యాంకుదారులుగా చూసే రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు ధర్మరాజు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో తమ న్యాయమైన డిమాండ్లు ఎవరైతే పరిష్కరిస్తారో ఆ పార్టీలకు ఎన్నికలలో మద్దతు పలుకుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వడ్డెర సంఘం నాయకులు రమణ, సుబ్రహ్మణ్యం, గిరిరాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వడ్డెర్లను గుర్తించి వడ్డెర్లకి వడ్డెర్ల ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది 2006. తర్వాత రాజకీయంగా నలుగురు మున్సిపల్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. ఒక నామినేట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్వతంత్ర మేముంటాం తిరుపతిలో కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒడ్డేర్ జాతంతా కూడా దీన్ని గుర్తించి ఒడ్డేర్లు ఏకపక్షమై కరుణాకర్ రెడ్డికి ఓటేసి ఇక్కడ గెలిపించాల్సిన ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మిగతా కూడా రాష్ట్రమంతా కూడా మన ఫ్యాన్ గుర్తుకే ఓటేసి మనం ఒడ్డేర్ కులానాకే కాదు ఒడ్డేర్ జాతికి బాగా ఇది ఒడ్డేర్ జాతిని నిలబెట్టుకోవాల్సిందిగా ఆయన్ను కూడా రేపు ఆయన చేయకుండా వదిలిపెట్టాం, చక్కా పెట్టుకొని నిలబెడతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్నోళ్ళు ఇక్కడ చూసాం, ఒక్కసారి అవకాశం ఇస్తాం మనం మాట్లాడదాం. మన 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 కోరికలో ఇచ్చాడు, ఒక మాట నిలబెట్టుకున్నాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు. మన వ్యక్తిని గెలిపించుకోవాలా, మన కులానికి అసెంబ్లీలో మన వాణి వినిపించడానికి మనం తోడ్పడాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సామాజిక మార్పు జనసేనతోనే సాధ్యం. తిరుపతిలో శాంతియుత వాతావరణ పరిరక్షణకు జనసేనను గెలిపించండి. రౌడీలకు, దగాకోరులకు, దోపిడీదారులకు బుద్ధి చెప్పండి. జనసేన అభ్యర్థి డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు నిబంధనలు విధిగా పాటించాలి. పోల్ మేనేజ్మెంట్ ప్రక్రియను ప్రణాళికబద్ధంగా అధికారులు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పోలింగ్ అధికారుల పనితీరు పారదర్శకంగా ఉండాలి. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్. టీడీపీలో సుదీర్ఘంగా పనిచేశా, న్యాయం జరగలేదు, ఎన్నో అవమానాలు పడ్డాను, టీడీపీకి రాజీనామా చేసి ఆదివారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ఎస్సీవీ నాయుడు. శేషాచల అటవీ ప్రాంతంలో కారు చిచ్చు, బుగ్గిపాలవుతున్నారుదైన వృక్ష జంతు సంపద. మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్న ఫారెస్ట్ అధికారులు. 200 హెక్టార్లు కాలిబూడిదైన అటవీ ప్రాంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.